అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకోట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 6వ తేదీన సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్య అంకురార్పణతో ప్రారంభమవుతాయి. అక్టోబర్ 7వ తారీఖు గురువారం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య మీలలగ్నంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే కార్యక్రమం జరుగుతుంది. వాహన సేవలు ఉదయం 10 గంటల నుంచి 9 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తాం. గరుడ సేవ మాత్రం రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఏకాంతంగా నిర్వహిస్తున్నందువల్ల స్వర్ణరథం రథోత్సవం ఉండవు. స్వర్ణరథం రథోత్సవం రెండు కార్యక్రమాలు ఉండవు. వీటికి బదులుగా స్వర్ణభూపాల వాహన సేవ జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖుతో చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారు. దురదృష్టవశాత్తు ఈ కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలని ఏకాంతంగా నిర్వహించాల్సి రావటం చాలా దురదృష్టకరం. ముందుగా అనుకున్నట్టుగా ఆగమ పండితుల సలహాల మేరకు, సూచనల మేరకు ఈసారి స్వామివారి చక్రస్నానం కూడా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం. కరోనా దీనివల్ల చక్రస్నానం కూడా ఆలయంలోని అయిన మహల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉన్నది. దాని ప్రకారము ఈ నెల 11వ తారీఖున గరుడ సేవ రోజున సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా తిరుమలకి సంబంధించి, టీటీడీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి కూడా, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కార్యక్రమాలు ప్రారంభించుకునే చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. అందులో ప్రధానంగా టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరమే ప్రారంభించాలనుకున్నాం చిన్నపిల్లకాయల పీడియాట్రిక్ కార్డియాటిక్ హాస్పిటల్ మనం ముందుగానే అనుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో చిన్నపిల్లలకు సంబంధించిన గుండె వ్యాధులకి సంబంధించిన హాస్పిటల్ ప్రత్యేక హాస్పిటల్ టీటీడీ ఆధ్వర్యంలో పెట్టాలని కార్యక్రమం గత సంవత్సరమే చేసాం. ఈ కరోనా కారణాల వల్ల ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకపోయింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు 11వ తారీఖున తాత్కాలిక బర్డ్ హాస్పిటల్లోని ఒక తాత్కాలిక బిల్డింగ్లో అన్ని పరికరాలు కూడా అమర్చుకొని సుమారుగా 25 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెల 11వ తారీఖున ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి పాదాల చెంత దాతల సహకారంతో సుమారుగా 15 కోట్ల రూపాయల తో నిర్మించిన గోమందిరం, ఇందులో గో ప్రదక్షిణ, గో తులాభారం, గో ప్రశస్తాన్ని భక్తులకు తెలియజేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కూడా ఈ నెల 11వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నాం. 3వ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకునేది అలిపిరి నుంచి కాలినడకన పైకి వచ్చే భక్తులకి నూతనంగా దాతల సహకారంతో 25 కోట్ల రూపాయల వ్యయంతో నడక మార్గాన్ని మొత్తం పునర్నిర్మించడం జరిగింది. ఎందుకంటే అది ఎప్పుడో సుమారుగా 40-50 సంవత్సరాల అయిందా పాత రోడ్డు మార్గంగా వచ్చేది. వర్షాలకి భక్తులకి, ఎండలకి భక్తులకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గత 2 సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఎన్నో విన్నపాలు చేయటం జరిగింది. దాన్ని గత సంవత్సరం
పునర్మించడం కోసం ప్రారంభించడం జరిగింది. 12వ తారీఖు ఉదయం తిరుమలలో సుమారు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన బూంది పోర్టును కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన భక్తులు, హిందీ ప్రచారాలు కూడా వీక్షించే భక్తుల కోసం హిందీ ఛానల్ను కూడా 12వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉండే కన్నడ సోదరుల కోసం, సోదరిమణుల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉండే కన్నడ భాష మాట్లాడే సోదరి సోదరుమణుల కోసం స్వామివారి కార్యక్రమాలు వీక్షించే విధంగా, కన్నడలో కూడా ప్రసారాలు ప్రారంభించే విధంగా 12వ తారీఖున ఈ కార్యక్రమాలు కన్నడ ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ఛానల్ లాంచింగ్ కార్యక్రమంలో గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా